ప్రపంచంలో ఏడాదికి 11 నెలలు నీళ్ళలో మునిగి ఉండే ఒకే ఒక దేవాలయంలో అదొకటి. ఈ ఆలయ నిర్మాణం వెనుక అసలు ఎవరు ఊహించని అద్భుతాలు ఉన్నాయి. శివాలయ చరిత్రలో ఎన్నో రహస్యాలను దాచుకున్న ఆలయం ఇదొక్కటే. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమట్ర మండలంలో భక్తులను అలరిస్తోంది. అసలు ఈ ఆలయ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ధరించిన దశావతారాలలో రామావతారం, పరశురామావతారం ఎంతో విశిష్టమైనవి. ఈ రెండు అవతారాలలో శ్రీమన్నారాయణుడు ఒకే ప్రదేశంలో రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం విశేషం. ఆ విశేషాన్ని సొంతం చేసుకున్న ఆ క్షేత్రమే నత్తారామేశ్వరం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో విలసిల్లుతోందే. రామేశ్వరం పేరు వినగానే అసలు ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అనిపిస్తుంది. సీతా సమేతంగా ఇక్కడికి వచ్చిన శ్రీరామచంద్రుడు నత్తగుళ్ళలు కలిసిన ఇసుకతో శివలింగ ప్రతిష్ఠ చేయడం వలన ఈ క్షేత్రానికి, ఈ ఊరికి నత్తారామేశ్వరం అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. దక్షిణ ముఖంగా దర్శనమిచ్చే ఇక్కడి రామలింగేశ్వరుడిని పెద్ద సంఖ్యలో భక్తులు పూజిస్తూ ఉంటారు. ఇక ఇదే ప్రదేశంలో పశ్చిమాభిముఖంగా మరో శివలింగం కొలువుతీరి కనిపిస్తుంది. దీనిని పరశురాముడు ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అత్యంత పవిత్రమైన ఈ ప్రదేశంలో పరశురాముడు యజ్ఞ యాగాదులు నిర్వహించాడు. మునులు, ఋషులు, దేవతలు ఇలా మొత్తం 7 కోట్ల మంది సమక్షంలో ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ కారణంగానే ఈ శివలింగాన్ని సప్తకోటీశ్వరలింగం అని పిలుస్తుంటారు. ఇక ఈ ఆలయం ఏడాది పొడవునా నీళ్లలో మునిగే ఉంటుంది. అందువలన ఒక్క వైశాఖ మాసంలో మాత్రం గర్భగుడిలోని నీరు తోడి ఆ మాసమంతా పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్రం వైభవోపేతంగా వెలువొందడానికి తూర్పు చాళుక్యులు కృషి చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. నత్త రామలింగేశ్వరుడిని పూజించటం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని, సప్తకోటీశ్వరలింగాన్ని దర్శించటం వలన సిరి సంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.